Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీలో వెన్నుపోటు ఎన్టీఆర్ నుంచే మొదలైందా నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావుది కాదా? మొదటి నుంచి ఆ పార్టీని ఏదో ఒకరు గుంజుకుంటూ వచ్చారా? మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు అవుననే అంటున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కాదని, ఆ పార్టీ తన మానస పుత్రిక అని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ వచ్చి చేరాడని చెప్పారు. అంజయ్య క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన భాస్కరరావు అసంతృప్తితో బయటకు వచ్చారు. అప్పుడే ఆయన సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యం లభించడం లేదనే అసంతృప్తి ఆయనలో ఉండేదట. దాంతో ఆయన క్యాబినెట్ నుంచి బయటకు వచ్చి కమ్మ సామాజిక నేతలను, కొందరు ఎమ్మెల్యేలను కలుపుకుని తెలుగుదేశం పేరిట పార్టీ పెట్టాలని ఆలోచించి అన్నీ సిద్ధం చేసుకున్నామని భాస్కరరావు ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సమయంలో ఎన్టీఆర్ తన వద్దకు వచ్చారని, వయసు రీత్యా ఆయన తనకంటే పెద్దవాడవడం వల్ల గౌరవించి కుర్చీలో కూర్చోబెట్టి పక్కన తాను కూర్చున్నానని గుర్తు చేసుకున్నారు. ఇలా రాకపోకలు సాగుతూ ఉండగా తాను రాజకీయాల్లోకి రావాలన్న ఆకాంక్షను రామారావు వెల్లడించారని చెప్పారు. ఆయన సినీ గ్లామర్ పార్టీకి ఉపయోగపడుతుందని భావించి ఆయనను పార్టీలోకి తీసుకున్నానని చెప్పారు. ఆ తర్వాత క్రమంగా ఆయన ఒక పత్రికాధిపతితో సన్నిహితం పెంచుకున్నారని చెప్పారు. ఎన్టీఆర్కు ఉన్న ప్రజాదరణ, సినీ గ్లామర్ను దృష్టిలో ఉంచుకుని ఆయన్నే పార్టీ అధ్యక్షుడిగా చేశామని చెప్పారు. అయితే క్రమంగా ఆ పార్టీ ఆయనదేనన్న కలర్ వచ్చిందని అన్నారు. సరే, ఏదైతేనేమిలే, మన సామాజిక వర్గానికి ప్రాధాన్యం లభిస్తుంది కదా అని సరిపెట్టుకున్నామని చెప్పారు. అంటే భాస్కరరావు కథనం ప్రకారం తెలుగుదేశం పార్టీ తొలినాళ్ల నుంచి ఆక్రమణలు, గుంజుకునుడికే అలవాటు పడిందన్న మాట అంటున్నారు. టీడీపీ ఎన్టీఆర్ హయాం తర్వాత మళ్ళీ ఆక్రమణకు గురవడం, చంద్రబాబు రంగంలోకి దిగడం, ఆయన నుంచి పార్టీని గుంజుకోవడం, ఆ తర్వాత కథ అంతా తెలిసిందే. చివరికి ఎన్టీఆర్ పోరాడినా తమదే అసలైన టీడీపీ అని చంద్రబాబు నిరూపించుకోవడం, ఎన్టీఆర్ మనోవ్యధకు గురవడం, అనంతరం కాలం చేయడం తెలిసిందే. ఇక అప్పటి నుంచి చంద్రబాబు చేతుల్లోనే ఆ పార్టీ నేటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం పరిణామాలు చూస్తూ ఉంటే భవిష్యత్తులో మరోసారి తెలుగుదేశం పార్టీలో ఏం జరగబోతోందనే వాదన కూడా వినిపిస్తుంటుంది. ఎవరు దీనిని ఎగరేసుకుపోతారోననే చర్చ సాగుతోంది. అంటే ఎవరో వస్తారని ఇప్పటికే కొందరిలో కొన్ని ఆశలున్నాయి.